సోదరుల విజయారెడ్డి తహసీల్దార్ మహిళ యువ తహసీల్దార్ హత్య అనేది చాలా ఘోరం. కానీ ఆమెను రక్షించడానికి పోయిన డ్రైవరు, ఆ హత్య చేసిన సురేష్ అందరూ చనిపోవటం బాధాకరం. ఏదేమైనా ఈ తహసీల్దార్కి ఆ సురేష్ కి వ్యక్తిగత తగాదాలు లేవు, గట్టు తగాదాలు లేవు. కానీ ఎందుకు జరిగిందని పరిశీలిస్తే రెవెన్యూ వాళ్లు గత 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి అందులో భాగంగానే తట్టుకోలేని పరిస్థితుల్లో అది జరిగిందా, ఇంకెవరన్నా చేయించారా అనేది పోలీసు విచారణలో తేలిద్ది. ఇది ఒక భాగమైతే చాలా మంది తహసీల్దార్లు మేము 24 గంటలు కష్టపడుతున్నాం, మేము రెవెన్యూ భూమి సమస్య తప్ప మిగతా వాడిని మాకు చాలా పనులు పెట్టారు, అవి పెట్టకూడదు, ఇప్పుడు భూమి తప్ప మిగతా చేస్తాం అని తొండి మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అడ్డంగా దోచుకొనిస్తే దోచుకోనివ్వండి, రైతుల్ని పీల్చి పెప్పి చేయనిస్తే చేయనివ్వండి, లేదంటే మేము డ్యూటీలు చేయం అంటున్నారు. అంటే మీకు చేత కాకపోతే ఇంటి వాడిని ఇంకోటి ఉద్యోగం చేస్తాడు. కానీ ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎల్ఆర్యుపి పాస్ పుస్తకాలు ఇచ్చే దాంట్లో కేసీఆర్ మీకు మొదట్లోనే ఒక్కొక్క నెల జీతం ఉచితంగా ఇచ్చాడే, ఈ రాష్ట్రంలో 35,146 మందికి వీఆర్ఏ దగ్గర నుంచి వీఆర్ఓ తహసీల్దారు ఆ ఆఫీసుల్లో పనిచేసేవాళ్లు, ఆర్డీఓ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో, సీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ వరకు, సీసీఎల్ఏ వరకు మొత్తం 35,146 మందికి దాదాపు 150 కోట్ల రూపాయలు ఉచితంగానే ఇచ్చారే, ఉచితంగా తీసుకుంటేప్పుడు మాకెందుకు అనలేదే. అట్లాగే ఈ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ భూముల కోసం అని చెప్పి పిచ్చిరెడ్డి చెప్పాడు. ఆయన పిచ్చిలేసినట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏ అధికారికి, ఏ డిపార్ట్మెంట్ కి ఏమి బాధ్యతలు అప్పచెప్పాలనో వాళ్ళు ఆలోచించుకుంటది గవర్నమెంట్. కానీ ఇలా పిచ్చిరెడ్డి మాట్లాడిన మాటలు ఎట్లనే అంటే రాష్ట్ర లచ్చిరెడ్డి పిచ్చిరెడ్డి, అందుకనే ఆ లచ్చిరెడ్డి మాటలు పిచ్చిరెడ్డి మాటలాగా ఉన్నాయి. నేను ఏమంటానంటే వాళ్ళ తహసీల్దార్ అధ్యక్షుడికి ఒక సలహా చెప్తున్నా, మీరు నిజాయితీ పరులు అయితే ఛాలెంజ్ చేయండి. నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో గాని, ఏ మండలంలో గాని, ఏ ఒక్క తహసీల్దార్ గాని, ఏ ఒక్క విఆర్ఓ గాని డబ్బులు తీసుకోకుండా ఒక్క ఎకరమైనా చేశారో నిరూపిస్తారా? నేను నిరూపిస్తా. ఒక్కొక్క మండలంలో 10 కోట్ల నుంచి 20 కోట్లు 30 కోట్లు అడ్డంగా వసూలు చేసుకున్నారు. భూమి ఉన్నా లేకపోయినా పాస్ పుస్తకం ఇచ్చారు. అసలు ఎన్ని రకాల ఆధారాలున్నా డబ్బులు ఇవ్వకపోతే పాస్ పుస్తకం ఇవ్వలేదు రైతుల్ని. అందుకనే ఇప్పుడు ఈ తహసీల్దార్ హత్య జరిగిన తర్వాత మహిళలు పొయ్యిల కట్ట తీసుకుని వెంటబడుతున్నారు. రాండ్రా మీరు ధర్నా చేస్తున్నారు, లంచం తీసుకున్నారు, మా లంచం ఇవ్వమంటున్నారు. చాలా గ్రామాల్లో బంగారు షాపులకి, కళ్యాణ మంటపాలకి, కాలేజీలకి, కోల్డ్ స్టోరేజీలకి, పప్పు మిల్లులకి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ఈ అధికారం? చాలా మంది తహసీల్దారు మాట్లాడుతున్నారు ఈ చేతి కడియాలు, ఒక్కొక్క చేతికి 5 తులాల బంగారం పెట్టుకుని మాట్లాడుతున్నారు. బంగారం ఎంత ఎట్లొచ్చిందో తెలుసు, మంచి గవర్నమెంట్ వస్తే మీరు అక్రమ ఆస్తులు సంపాదించినట్లు తెలుసుద్ది. కాబట్టి నేను లచ్చిరెడ్డి మీకు హెచ్చరిక చేస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పటికైనా మీరు ఈ దొంగతనాల్ని, అంటే అవినీతి అక్రమాలను అదుపు చేయండి. అదుపు చేసుకోకపోతే ఈ ప్రజలంతా తిరగబడతారు. రైతులకు మేము చెప్తున్నాం, అన్యాయం జరిగిన రైతులారా, ప్రజలారా, ఈ తహసీల్దారులు, వీఆర్ఓ, రెవెన్యూ వాళ్ళందరినీ వెంబడించండి, పనులు చేయించండి, తిరగబడండి, ఎంఆర్ఓ ఆఫీసుల్ని ముట్టడించండి. మీ తరఫున మేము సమాచార హక్కు చట్టం క్యాంపెయిన్ తెలంగాణ తరఫున మేము సపోర్ట్ చేస్తాం, నాకు తెలియజేయండి. అవసరమైతే నేను కూడా మీ దగ్గరే ప్రత్యక్షంగా వస్తాను. నా పేరు కోయిన్ని వెంకన్న, 8985847634 8984-7634. ఇవాళ తహసీల్దార్ని హత్య చేస్తే అందరు ఖండిస్తున్నారే, ఇదే రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటే, కిరోసిన్ పోసుకుంటే, ఒక గిరిజన రైతులు మా భూమి ఇంకొకళ్ళు ఎందుకు చేయించుకున్నారని ఒక కుటుంబంలో నరుక్కొని చంపుకున్నారే, ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదే, ఏ తహసీల్దార్ మాట్లాడలేదే, ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇదే పూర్వంలోకి పోతే రాముడు శూర్పణఖని చంపేశాడు, తాటకుని చంపేశారు, శూర్పణఖ ముక్కుసేవులు కోశారు, రావణ్ణి చంపేశారు, శంభుకుణ్ణి చంపేశారు. అదో నీతి, ఇదో అవినీతే, అది తప్పే ఇది తప్పే. దానికో సంబరాలు చేసుకుంటారు, ఇదో విచారం వ్యక్తం చేస్తారా? మేము చెప్తున్నాం, మీరు తహసీల్దార్లారా, మీరు నిజాయితీ పరులైతే ఈ గవర్నమెంట్ ఉచితంగా పుణ్యానికి మీకు ఇచ్చిన దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రజలకు ఇవ్వండి, ఇప్పటికైనా గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయండి. అట్లాగే మీ తహసీల్దార్ని
ప్రాణాన్ని రక్షించడానికి పోయి ప్రాణం పోగొట్టుకున్న పాపం ఆ పిల్లగాడు డ్రైవర్ ఉన్నాడు, అతనికి ఆ ఉచితంగా వచ్చిన జీతం మొత్తం అతని కుటుంబానికి ఇవ్వండి. ఒక నెలకి ఒకరోజు జీతం ఇవ్వటం కాదు, అది మీకు పుణ్యానికి వచ్చిన జీతాలయ్యి. కాబట్టి మీకు ఉచితంగానే కేసీఆర్ ప్రభుత్వం మా డబ్బులన్నీ ఇచ్చింది 100 కోట్ల పైన. అందులో మీ వరకు తహసీల్దార్ల వాళ్ళకి ఇచ్చిన ఆ డబ్బులన్నీ ఒక నెల జీతం అటు ఇవ్వండి. అలాగే ఇప్పటికైనా నీతిగా నిజాయితీగా ఉండకపోతే ప్రజల తరఫున రైతుల తరఫున మేము ఉంటాం. అదే కాదు, మీ కేసీఆర్ ఎందుకు ఇచ్చాడనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఇచ్చాడంటే అక్రమ భూములన్నీ చేయండి, మీరు దోచుకోండి, నేను మీకు నజరాని ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తున్నాను, ఆ తర్వాత మీరు దొబ్బిన వాటిలలో మాకు మా మంత్రులకి ఎమ్మెల్యేలకి మాకు వాటాలు పంపించండి అని అన్నాడు అనుకున్నాడేమో. ఇప్పుడు ఇదే నేనంటాం కాదు, ఇదే కేసీఆర్ అసెంబ్లీలోనే మీరు దొంగలు అని చెప్పాడు, రెవెన్యూ వాళ్ళ దొంగలు, నా భూమి హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ భూమి ఆరోగ్య మంత్రి చేస్తారని చెప్పాడు. ఆయనే మంచి అన్నాడు, ఆయనే చెడన్నాడు, మిగతా రాజకీయ పార్టీలు అది అనలే ఇది అనలే. అందుకనే ఇవాళ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడని ఏ రాజకీయ పార్టీ అయినా ఇది అన్యాయం. అట్లాగే కేవలం జీతం మాత్రమే తీసుకుని బతికే ఆర్టీసీ వాళ్లు నెల 15 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే మీరేం వాళ్ళకి మద్దతు ఇవ్వలేదే? తోటి ఉద్యోగస్తులేగా వాళ్ళకి, ఆ ఉద్యోగం తప్ప ఇంకో ఆదాయం గాని ఉరికి గాని లేదు, ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు? ఇవాళ మీరు 10 రోజుల బట్టి 6 రోజుల బట్టి మేము పల్లవపోతామని పోలేము, 3 రోజులు నిరసన వ్యక్తం చేస్తారా? ఏ దమ్ముంటే ఏ మండలంలో మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారో చెప్పండి, నేను అక్కడికి వస్తాను, మీ నిజాయితీ ఏదో నిరూపించుకోండి, నేను తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు అని. దాదాపు నాకు తెలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 2% తప్ప మిగతా వాళ్ళంతా దొంగలు, అవినీతి పరులు, అక్రమార్క పరులు. మిమ్మల్ని మంచి గవర్నమెంట్ వస్తే మీ అందరు జైలుకు పోతారు చిదంబరం పోయినట్టు. ఖబర్దార్ లచ్చిరెడ్డి, ఇప్పటికైనా గుర్తు పెట్టుకో, అడ్డగోలుగా మాట్లాడబాకు. మీ యూనియన్ వాళ్ళని, మీ రెవెన్యూ వాళ్ళని అదుపులో పెట్టుకోండి. రైతులు ప్రజలు అంటే వాళ్లకు సేవలు చేసే అధికారులు మీరు, మా జీతాలతోటి పనిచేస్తున్నారు, మా మేము ప్రభువులం, ప్రజలు ప్రభువులు, ఉద్యోగస్తులు యజమాన్ సేవకులు. సేవ చేయాలి తప్ప మీ ఈ సేవ చేస్తాం ఆ సేవ చేయం అని అంటే కుదరదు. మీ చేత కాకపోతే ఇప్పుడు సంపాదించుకున్న డబ్బులు కోట్ల కోట్లు సరిపోయినాయి. రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. ఖబర్దారు, ఇప్పటికైనా చెప్తున్నాను, పిచ్చిరెడ్డి, పిచ్చిరెడ్డా లచ్చిరెడ్డో, ఏ బొచ్చిరెడ్డి అయినా కూడా నీ పేరు పెట్టుకో, కోట్ల రెడ్డి అని పెట్టుకో. మీరు కోట్లు అక్రమంగా సంపాదించారు కాబట్టి ఖబర్దారు చెప్తున్నా, ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.